అన్ని సినిమాలు అన్నింటిలో సిచ్యువేషన్ ప్రకారం ఉంటాయి, కట్ చేస్తే సాంగ్ లాగా ఉండలేదు. ఓన్లీ లైవ్ మూవీలో కుదరలేదన్నా, అంటే అది టోటల్ కమర్షియల్ ఫార్మాట్. కానీ అందరి రాక్షసి కృష్ణ గారి విరంకరం గారు ఇవన్నీ నేను సందర్భం ప్రకటిస్తాను. సో ఇది కూడా అంటే ఇది కూడా ఎక్స్ట్రా సెట్ సాంగ్లు అలాంటివి లేవు. హలో సార్ అంటే అన్ని లవ్ స్టోరీలు ఒకేలా ఉంటాయి, ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తుంది, దాని నుంచి ఎలా బయటపడ్డారనమాట. బట్ దీంట్లో కాన్ఫ్లిక్ట్ అనేది ఇంతకుముందు ఎప్పుడు ఇండియన్ స్క్రీన్ పైన రాదు, అదే చెప్పాలి. అదంతా ఓన్లీ ఫస్ట్ ఆఫ్ అలా ఉంటుంది, బట్ ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ పైన రాదు. ఆ ఎపిసోడ్ పైన టోటల్ మూవీ బేస్ అయ్యింది, అది కానీ కనెక్ట్ అయితే సినిమా బ్లాక్బస్టర్. కసరత్తు అంటే ఇంకా డైరెక్టర్ ఎప్పుడు నాతోటే ఉంటాడు అన్నట్టు, పాటలు రాసేటప్పుడు మాత్రం సో ఎవ్రీ వర్డ్ ఇద్దరు డిస్కస్ చేసుకునే రాస్తాం. అన్ని మెలోడీలు అండి, ఇప్పుడు ఆల్రెడీ జూక్ బాక్స్ బయటకు వచ్చింది, కమర్షియల్ సాంగ్స్ అంటూ ఏం లేవు, అన్ని మెలోడీస్. యాక్చువల్గా కూడా సింగిల్ కార్డే, కాకపోతే అందులో ఒకటి బాగా హిట్ అయింది. దాంట్లో కూడా ఇంకా రెండు మూడు మంచి పాటలు ఉన్నాయి, శ్రేయా ఘోషల్ పాడిన నీవే నీవే మంచి ఎమోషనల్ సాంగ్. సో అది ఒక పాట పెద్ద హిట్ అయితే మిగతా బయటికి రాదు. ఓవర్ ఉండింది అన్నమాట, మంచి రెస్పాన్స్. ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్లో చాలామంది మిలియన్స్లో ఉన్నాయి అన్నమాట స్టేటస్. ఫోర్త్ అన్నీ చేశాను, అంత రాక్షసుంది. ఇప్పుడు లవ్ స్టోరీస్కి సాంగ్స్ హైలైట్గా ఉండాలంటారు, చాలా సక్సెస్ అయిన ఈ గతంలో కూడా పాత సినిమాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. అయితే మీరు మళ్ళీ లవ్ స్టోరీ రాయాలనుకున్నప్పుడు ఛాలెంజింగ్గా ఉంటుంది కదా? అదే అండి, ఇది కథలో గొప్పతనం అన్నమాట. కథ చాలా కొత్త కథ, అంటే లవ్ స్టోరీ అన్నింటిలో సేమ్ ఉంటుంది ఇందాక చెప్పినట్టు, దీనిలో కాన్ఫ్లిక్ట్ చాలా కొత్తగా ఉంటుంది. సో ఈ సినిమా టైటిల్ అనుకోగానే ఫస్ట్ నేను ఒక 3 లైన్స్ రాశాను. ప్రళయంలోనూ ప్రణయంతోనే పరిచయం అడిగే మనసు, పడిపడి లేచే మనసు, టోటల్ కథను చెప్పే 3 లైన్స్ అన్నమాట. ఆ సినిమా చూస్తే మీకు అర్థం ఉంటుంది ప్రళయం ఏంటి ప్రణయం ఏంటి అన్నది. సినిమా ఇన్ఫ్యాక్ట్ అసలు ఆ పాట లేని సినిమాలో, అది జస్ట్ 10 డేస్ బ్యాక్ రాసిన సాంగ్. అక్కడ ఆర్ఆర్ చేసేటప్పుడు చాలా పెద్ద సీన్ అని చెప్పి హిందీలో ఒక హమ్మింగ్ పాడారు మ్యూజిక్ డైరెక్టర్. సో అదే ఉంచేద్దాం అనుకున్నాం, ఎలాగూ కోల్కతా బేస్డ్ స్టోరీ కాబట్టి ఆ హిందీ సాంగ్ ఆర్ఆర్లో అలాగే పెడదాం అనుకున్నాం. కానీ తెలుగులో ట్రై చేసి చూద్దాం అని చెప్పి నేను ఫస్ట్ హుక్ లైన్ రాశాను అనమాట, అది అనుకు బాగా నచ్చి ఇంకా టోటల్ సాంగ్ రాశాను. సో అది పెద్ద సాంగ్ అయిపోయింది, యాక్చువల్గా బిగ్ సాంగ్ అయింది. మూవీలో టోటల్ ఫుల్ సాంగ్. ఇప్పుడు రాసిందండి లవ్ స్టోరీస్, కానీ డిఫరెంట్గా వస్తే ట్రై చేయడానికి రెడీగా ఉంది కావాలి. ఫేవరెట్ ఏం లేదు. సో అంటే నాకు అన్ని ఛాలెంజింగ్గా ఉంటేనే బాగుంది. కమర్షియల్ సాంగ్స్ సాంగ్స్ అసలు బీట్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది మ్యూజిక్ అప్పుడు సాహిత్యం అనేది ఈ మధ్య కాలంలో సాహిత్యం వినపడుతున్నట్టు 5 ఇయర్స్ బ్యాక్ అండి ఇప్పుడు లేదు అసలు. ఇప్పుడు తమన్ దేవి గారు లాంటి కమర్షియల్ సాంగ్ తీసేవాళ్ళు కూడా లిరిక్ బాగా వినిపించినట్టు చేస్తారు. 95-2000 ఆ టైంలో అలా ఉంది, ఇప్పుడు అలా లేదు. లిరిక్కి బాగా క్లారిటీగా అంటే క్లారిటీ వినబట్టి చేస్తారు మిక్స్. తమన్వి రీసెంట్ సాంగ్స్ చూడండి, మహాన్ బావుడు కానీ తొలి ప్రేమ కానీ ఇవన్నీ లిరిక్స్ బాగా వినిపించినట్టు ఉంటాయి. ఆయన పేరు ఏం తీసుకున్నట్టు కమర్షియల్ మ్యూజిక్ ఆయన ఇస్తారు కానీ. సో ఇప్పుడు లిరిక్ బాగా క్లియర్గా వినిపించినట్టు మిక్స్. కానీ వేటూరు గారు లేని రోజు ఇంకా అలాగే కనిపిస్తున్నారు, డెఫినెట్గా ఉన్నారు.
డెప్త్ సాంగ్స్ ఎక్కడ వినిపించినట్టు అనిపిస్తుంది, సఖియో చెల్లియో పాటలు మళ్ళీ డెఫినెట్గా ఆయన లోపు అది ఎవరు లోపలి జర్నలిస్ట్కి సాహిత్యంతో నమ్మను అంత తప్పుకుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ వినేవాళ్ళు కూడా ఇప్పుడు ఒక కొత్త పదం రాసాము అంటే అది అర్థం అవ్వట్లేదు. సో అంటే ఇప్పుడంతా సినిమాలు చూసినంత 18-20 ఇదే అవుతుంది జాంటర్. అంటే ఫ్యామిలీస్ బాహుబలితో బయటకు వచ్చారు, శ్రీమంతుడు వరకు అలాగే చూశారు. ఫ్యామిలీ ఆడియన్స్ పెరిగి పాటలు వినేవాళ్ళు పెరిగితే అలాంటి అర్థం అవుతుంది. సో ఇట్ వెరీ కూల్ అనమాట. ఇంకా డైరెక్టర్ విషయాలు నేను ముగ్గురం కూర్చొని వెళ్తున్నాను. సో తను ఎక్కడైనా ఫీజిబిలిటీ ఉంది అంటే ట్యూన్ మార్చడానికి కూడా రెడీగా ఉంటారు అనమాట ఒక పదం కోసం. సో హ్యాపీ టు వర్క్ విత్ వెరీ కూల్. వెటరు గారు అండి, శాస్త్రి గారు వెటరు గారు, శాస్త్రి గారు వెటరు గారు, వెటరు గారు 100% ఇన్స్పిరేషన్. నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను పదాలు కొత్త కొత్త పదాలు క్రియేట్ చేస్తుంటారు. ఉండిందండి, సిడ్ శ్రీరామ్తో పాడించాలని ఉండేది. సిడ్ శ్రీరామ్ అండ్ అర్జిత్, అర్జిత్తో నేను ఒక 5-6 సాంగ్స్ పాడించాను. సిడ్ శ్రీరామ్తో ఇప్పుడు మాట వినదుగా ఎగిరెగిరే ఈ సినిమాలో ఇంకా అప్కమింగ్ కూడా ఉంది. కల్కి ఒకటి రాశాను, తర్వాత దట్ ఈజ్ మహాలక్ష్మి అన్ని పాటలు నేను రాశాను, కల్కి అన్ని నేనే రాశాను. ఉంది కదా ఇంకా చాలా ఉన్నాయి, జెర్సీ కూడా నేను షూట్ అవుతుంది, షూట్ అవుతుంది, సాంగ్స్ అవుతున్నాయి. నేను రోజు ఆల్రెడీ చూసాను గ్యాంగ్లో రాశాను. నథింగ్ స్ట్రైట్ తెలుగు ఇది అది చూసింది ఒక సినిమా. ప్రస్తుతానికి 4 అండి, సిచ్యువేషన్స్ బట్టి 4 ఉంది. కానీ నేను అంటే ఆ డైరెక్టర్స్ తోటే అండి, డైరెక్టర్స్ తో. ఇప్పుడు గౌతమ్తో నేను మళ్ళీరావు అన్ని పాటలు రాశాను. సో తన సెకండ్ మూవీ జెర్సీ కాబట్టి అంటే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు, సిచ్యువేషన్స్ అన్ని క్లారిటీ. ప్రశాంత్ వర్మ ఇస్ మై బెస్ట్ బడ్డీ అన్నమాట. తను ఆ మూవీ కానీ అన్ని నేనే రాసిన ఆ దట్ ఈజ్ మహారాష్ట్ర మూవీ కానీ చేశాను. సో అందులో అమిత్ త్రివేది మ్యూజిక్ ఇచ్చాడు, 7 సాంగ్స్ నేనే రాశాను. సో నెక్స్ట్ కలికి అమిత్ త్రివేది, అమిత్ త్రివేది నెక్స్ట్ ప్రభాస్ మూవీ కూడా చేస్తాను, ప్రభాస్ 20. దాంట్లో 2 సాంగ్స్ ఆల్రెడీ ఫుల్ చేశాను కదా టైటిల్, టైటిల్ అదే వర్క్ అది. ఐ కెనాట్ సే దట్ లైక్ అంటే అందరూ అందరితో వర్క్ చేస్తున్నారు, ఒక్కొక్కరితో ఒక్కొక్క ర్యాప్ ఉంటుంది. తమన్ గారితో చేసేటప్పుడు ఈజీ ఉంటుంది అన్నమాట, అంటే లైక్ వెరీ చిల్ డ్యూడ్ అనమాట. సో ట్యూన్ అప్పటికప్పుడు చేసేసి గురుగారు రాయండి ఏదో ఒకటి అంటారు, నేను అక్కడికక్కడ ఉంటుంది. సో ఒక్కొక్కరితో ఒక విషయాలతో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అను పని మిక్కీ గారితో ఒక డిఫరెంట్ అంటే వాళ్ళని ఎక్కువ కలవడం ఉండదు, ఓన్లీ ఫోన్లలో. సో ఒక్కొక్కరితో ఒక్కొక్క టైప్ ఉంటుంది. తెలుగులో అందరితో చేస్తాను నేను, కిరవాణి గారితో తప్ప అందరితో, తమిళ్ తెలుగు అందరితో చేస్తాను, కిరవాణి గారు రెహమాన్ తప్ప అందరూ ప్రజెంట్ వర్క్ చేసాను. ఈ ఆల్బమ్ అన్నీ ఇవి చూసినాక ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క టైటిల్. ఫస్ట్ పడిపల్లి టైటిల్ సాంగ్ నాకు బాగా ఇష్టం, దాన్ని మించి కళ్ళలో పెట్టాను. సో దాన్ని మించి సిడ్ శ్రీరామ్ సాంగ్ పెట్టాను. ఈవెన్ ఫోక్ సాంగ్ అంటే మాస్ ఆడియన్స్కి ఎక్కడ ఫోక్ సాంగ్. సో అది రావుల్ సిబ్లి గారి ఆల్రెడీ బొంబాట ఎంత పెద్ద ఎక్కడ అందరి సినిమా. సో సినిమా బయటకు వస్తే ఇంకా అన్నీ బయటకు వస్తాయి. ఆడియో పరంగా ఈ సాంగ్స్ చెప్పారు రాశారు, చూశాను సినిమా చాలా బాగా చెప్పాను. ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది మూవీలో, అది ఇంతవరకు యూనియన్ స్క్రీన్ టైం రాలేదు. అది కనుక
కనెక్ట్ అవుతాయి సినిమా బ్లాక్ బస్టర్. సీక్రెట్ ఏం లేదండి, ఐ జస్ట్ డూ మై వర్క్ అంతే. నేను ఎక్కువ మీడియాకి అనిపించింది దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రెస్ మీట్ ఎవర్. నేను అసలు మీడియాలో పిల్లలు, నేను మీడియాలో వర్క్ చేస్తున్నాను, కావాలంటే రాయించుకోవచ్చు కలవచ్చు, బట్ నా పని నేను చేసుకుంటాను. వర్క్షీట్ స్పీక్ అని నేను గట్టిగా అంటాను. ఏ ఇయర్లో ఎన్ని సినిమాలు రాసాను, ఏ స్టేజ్ ప్యాకెట్ నేను మాట్లాడతాను. సో ఐ డోంట్ ప్రిఫర్ లైక్ పోర్ట్రేయింగ్ మై సెల్ఫ్ యాజ్ అంటే పబ్లిసిటీ కదా. నేను అసలు లిరిక్ రైటింగ్ జాబ్ రెండు ఎలా మేనేజ్ చేస్తున్నాను అంటే, దీనికి ఏ సెట్కి వెళ్ళాల్సిన పని లేదు, షూట్లో మనం ఉండాల్సిన అవసరం లేదు. ట్యూన్ వస్తుంది నాకు, మెయిల్లో పంపిస్తాను, నేను రాసాల్సింది. సో అంత డైరెక్టర్స్ చాలామంది నా ఫ్రెండ్సే ఉన్నారు అన్నమాట. సో వాళ్ళు ఈజీ అయిపోయింది. రాను ఉంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత వచ్చి హానుకో డిస్కస్ చేసి రాస్తాను. ప్రశాంత్ వర్మ, గౌతమ్ మళ్ళీ మల్లిరావు గౌతమ్, ఇలా నాకు బెస్ట్ బడీస్ ఉన్నారు ఇండస్ట్రీ. సో వాళ్ళ మూవీస్ సింగిల్ కార్డ్స్ రాస్తాను. సో ఎప్పుడు ప్రాబ్లం నాకు వేటర్ గారి ఇన్స్పిరేషన్. ఆయన క్రియేట్ చేసిన పదాలు ఎవరు చేయలేరు. సీతారామ శాస్త్రి గారు ఏంటంటే రాస్తారు, ఆయన రెండోసారి వింటే ఆయనకు అర్థమవుతుంది. వేటూరుది ఏంటంటే రిక్షా వాడికి కూడా అర్థమవుతుంది, ఆ లాంగ్వేజ్లో ఉంటుంది. కొత్త కొత్త పదాలు క్రియేట్ చేస్తుంటారు. సో ప్రాసలు కానీ నాకు బాగా ఇన్స్పిరేషన్ ఉంది. సో ఆయనలా కాకపోయినా అట్లీస్ట్ తెలుగు మీద అంటే ఎక్కువ ఇంగ్లీష్ హింది వాడకూడదని పెట్టుకుంటుంది. బట్ ఈ కొన్ని ట్రెండ్గా రాయాల్సి వస్తుంటుంది కాంటెంపరీగా. అన్నని అడగాలి. ప్రతి సినిమా మీ లాస్ట్ సినిమా అనుకుంటాను, అంటే ఎవ్రీ మూవీ కొట్టుకుంటూ ఉంటాం అనమాట. నీకు జయన్ర బాబు ఆయన అంటారు, నేను అదే అంటాను. బట్ ఇది శాతం అంటే అది స్వేచ్ఛ అనేది అలా ఉండదండి. అంటే ట్యూన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ మూడు పదాలు పడాలి, ఇక్కడ రెండు అక్షరాలతో పదాలు కావాలనేది నాకు ముందే తెలిసిపోతుంది కాబట్టి నాకు అదే ఈజీ అయిపోయింది. ఫస్ట్ నుంచి నేను ఆ ఫార్మాట్లో ఉన్నాను. ముందు ఏంటంటే లిరిక్ రాసి దానికి ట్యూన్ కట్టేవాడిని. ఇప్పుడు మొత్తం ట్యూనే ముందు వస్తుంది కాబట్టి నాకు అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు నన్ను ఫ్రీగా రాయమంటే కూడా రాయలేదు లిరిక్. బట్ లైక్ మణి శర్మ గారితో మాత్రం అలా చేశాను, ముందు రాసేరా నేను దాన్ని ట్యూన్ చేస్తానని. లగ్గం టైం అని ఒక సాంగ్ చేసానండి, అది ఫ్రీ ఫ్లోగా రాసింది లైవ్ మూవీ. సో అలా చేస్తుంటాను. ఈదర్ వేస్ ఐఎమ్ హ్యాపీ. బట్ ట్యూన్కి ఏంటంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఈజీ. మన చేతిలో ఏమైనా మనం ప్రతి పాట కదా, అలా కష్టపడతాం కొన్ని. పుస్తకాలు పొరుగు లాగా ఉండాలని చెప్పిన, బట్ మనం చెప్పే ప్రతి మాట ఎక్కడో విన్నదో ఎక్కడ చూసిందో సబ్ కాన్షియస్ మెమరీ నుంచి వస్తుంది. ఒక సిచ్యువేషన్ రావాలంటే మనం ఎక్కడ ముందు చదివిందే బయటకు వస్తుంది. పదాలు కొత్తగా ఉండొచ్చు, బట్ ఆ ఫీలింగ్, ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడ చదివిందే ఉంటుందని నా. సో అలాంటి నాలెడ్జ్ లేకుండా రాయడం కష్టం. Thank you.